పాజిటివిటీ రేట్ తగ్గుతోందని తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసులు తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మొత్తం కేసుల్లో 85% 10 రాష్ట్రాల నుంచి వస్తున్నాయని వివరించింది. 11 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, మరో 8 రాష్ట్రాల్లో 50,000 నుంచి లక్ష మధ్య యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 24 రాష్ట్రాల్లో 15%కి మించి పాజిటివిటీ రేట్ ఉందని తెలిపారు. లాక్డౌన్ కర్ఫ్యూ చర్యలతో దేశంలో కరోనా పాజిటివిటీ రేట్ తగ్గుతోందని చెప్పారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్. 21.9% పాజిటివిటీ రేట్ ఇప్పుడు 19.8% తగ్గిందని తెలిపారు. ఢిల్లీతో పాటు ఛత్తీస్గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు చెబుతున్నారు. అయితే తమిళనాడులో మాత్రం కేసులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగిస్తోందని లవ్ అగర్వాల్ తెలిపారు. డిక్రీజ్ ఇన్ పాజిటివిటీ కో నోట్ కియా గయా హై. यह विषय इसलिए मुख्य है, डिक्रीज इन पॉजिटिविटी इंडिकेट कि स्प्रेड ऑफ इन्फेक्शन थोड़ा हम कंट्रोल कर पा रहे हैं, कंटेनमेंट एफर्ट्स हमारे काम कर रहे हैं, और उसी के तहत हम देखते हैं कि ओवरऑल देश में जो केस पॉजिटिविटी पिछले हफ्ते 21.9% थी, वह घटते घटते अब 19.8% के करीब नोट की जा रही है. हमने देखा है कि मेजर ड्रॉप इन टर्म्स ऑफ केस पॉजिटिविटी कुछ स्टेट्स में पाया